స్నేహితులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ని కొత్తగా స్టార్ట్ చేసి మా సురేష్ గారు, మా తమ్ముడు అయితేజ కలిపి నేను ఒక లైన్ చెప్పిన వెంటనే విని నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా స్నేహితుడు సతీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. రండి సతీష్ గారు. ఇంతకుముందు వీడి తేడా కానీ, లండన్ బాబులు, బ్రదర్ ఆఫ్ బొమ్మలు ఇలాంటి కామెడీ సినిమాలు చేసిన నేను, ఇందులో కొంచెం కామెడీ ఉంచుతూ ఒక మంచి పాయింట్ని చెప్పాలని అనుకొని నేను ప్రొడ్యూసర్ చెప్పాను, ఇది కదా ఇలాగ ఎడ్యుకేషన్ మీద ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అంటే పూర్తిగా ఎడ్యుకేషన్ మీద పూర్తి స్థాయిలో చెప్పాలంటే నేను కొంచెం ఆ స్థాయి దర్శకుడిని కాదు కాబట్టి కొంచెం కామెడీని మిళితం చేసి ఒక మంచి పాయింట్ గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఇందులో ఒక చిన్న సందేశంలాగా ఇద్దామని నేను అనుకుని వాళ్ళకి చెప్పిన వెంటనే, అంటే కమర్షియల్గా ఉండాలి కదా కథ, అలా ఉండాలనుకోకుండా వాళ్ళిద్దరికీ కథ జడ్జిమెంట్ బాగుంటుంది, వాళ్ళిద్దరూ ఓకే అని నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగుంటుందని నా నమ్మకం. అంటే ప్రతి సినిమా బాగుంటుందని తెస్తాం కానీ ఈ సినిమా నా లైఫ్లో ప్రత్యేకమైనటువంటి సినిమాగా మిగిలిపోతుంది. ఎందుకంటే అలాంటి పాయింట్ని నేను ఇందులో చెప్పాలని నిశ్చయించుకొని ఈ సినిమా చేశాను. అలాగే చాలామంది హీరోయిన్లు ఈ కథ కరెక్ట్గా ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు నంత శ్వేత గారు చెప్పిన వెంటనే ఆవిడ ఓకే చేసినందుకు, అలాగే మధునందన్, మా తమ్ముడు శంకర్, సత్య ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కథ విని అందరూ కూడా నా మీద అభిమానంతో డేట్స్ ఇచ్చి చేసినందుకు ఆర్టిస్టులకి, అలాగే టెక్నీషియన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ సినిమా ఇలా టీజర్ రిలీజ్ చేద్దామో ప్రొడ్యూసర్స్ అనగానే ఎవరైతే బాగుంటారంటే వాళ్ళిద్దరు అన్నారు, అన్నా నీళ్ళైతే బాగుంటారో ఒకసారి అడుగుతామంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారితో అద్భుతమైన సినిమా చేస్తున్నాడు. కాశ్మీర్లో లొకేషన్స్లో ఉండగా నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసినంటే నేను వస్తున్నాను అని చెప్పాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంటారు మీ ఇద్దరు మంచి స్నేహితులు అంట కదా అని. ఈ కథ కూడా ఫస్ట్ అనుకున్నప్పుడు తనకు 10 నిమిషాలు చెప్తే అన్న ఈసారి నువ్వు ఇటు కొడతావు, ఖచ్చితంగా పైకి వస్తావు, నేను చెప్తున్నాను విన్నాడు. అనిల్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎందుకంటే ఎప్పుడూ ఏ కథ చెప్పలేదు కానీ ఈ కథ మాత్రం నేను చెప్పాను. మ్యాక్సిమము అది అందరూ అంటారు ఇద్దరు స్నేహితులు కదా అని. నేను ప్రతి మనిషి కష్టపడతారని చెప్పాలి, నేను కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు నాకంటూ నిలిచిన వ్యక్తి ఒక అనిలే. ఎందుకంటే అప్పుడు ఇంకా పటాసు కూడా సినిమా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవ్వకముందే నేను కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ అయినప్పుడు ప్రతిరోజు నాతో ఉన్నాడు. అందరూ మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా అంటారు, కాదండి, మీరందరూ చూసుంటారు F2లో తమన్నా క్యారెక్టర్ నాదే అది. ఎందుకంటే సుప్రీం ముందు నేను అలాగే ఏడిపించేసేవాడిని, మాట్లాడి మానేసేవాడిని, ఏదన్నా ఏదో చేసేవాడిని. అయినా చాలా ఓపికగా ఇంటికి వచ్చే ఊరికో రా బయటికి
అని తమన్నాను వెంకటేష్ బాబు బతి అన్నట్టు నన్ను బ్రతిమాలి తీసుకెళ్ళి వెంకటేష్ బాబుల మంచి హృదయం తమన్నాలాగా నేను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అదే ఇన్స్పిరేషన్ నేను అనుకుంటున్నాను. మరి అలాంటి స్నేహం మా ఇద్దరిది. ఈ వేదిక మీద నుంచి వచ్చాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, సరిలేరు నీకెవడు 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కథ నేను విన్నాను, అద్భుతంగా ఉంటుంది. అనిల్ బాగుంటే చాలామంది బాగుంటారు. ఏ హెల్ప్ చేస్తాడు ఏంటో నేను చెప్పను, కానీ అనిల్ బాగుంటే చాలామంది బాగుంటాడు ఆ విషయం నాకు తెలుసు. 15 ఏళ్ళు పరిచయం కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి సినిమా, రెగ్యులర్ సినిమా కాకుండా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ గురించి ఏటేటు జరుగుతున్నాయన్నీ కూడా. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఖరీదులో రావాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. ఒక ఇంట్లో ఒకటి చదువుకుంటే ఆ ఇల్లు ఎంతో అందంగా గొప్పగా ఉంటుంది అన్నది ఈ సినిమా. ఈ సినిమాని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన తమన్న గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి కన్ఫర్మ్ తమన్న గారు హిట్ కొడతారు చాలా. అంటే సినిమా తమన్న గారిలో చాలా 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 కామెడీ టైపింగ్ ఉంది. చిన్ని గారిలో చాలా చాలా కామెడీ టైపింగ్ ఉంది. కానీ ఈసారి ఆ కామెడీ అనే ఒక్క ఎమోషన్ కాకుండా ఇంకా ఎడ్యుకేషన్ అనే వెరీ నోబుల్ థాట్తో ఈ సినిమా తీశారు. సినిమా ఇట్స్ కమ్అట్ వెరీ వెల్. టీజర్ ఐ గెస్ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ నోబుల్ థాట్ని చిన్ని గారిని మా ఎంటైర్ టీమ్ని ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ సురేష్ వర్మ కానీ ఐదేజ్ని బ్లెస్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చిన్ని గారు నాట్ ఓన్లీ అంటే ఇందాక అనిల్ గారు బాగుంటే చాలామంది బాగుంటారని ఎలా అనుకుంటున్నామో, చిన్ని గారు బాగుంటే మా లాంటి యాక్టర్స్ కూడా చాలామంది బాగుంటామండి. ఇట్స్ అ వెరీ వెరీ ఆనెస్ట్ కన్ఫెషన్. చిన్ని గారు బై హార్ట్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్. ఆయన మీద అభిమానంతో మేమందరం కలిసి చాలా హ్యాపీగా సినిమా చేసాం. సో ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ మీడియా టు పుష్ అవర్ ట్రైలర్ అండ్ ఆల్సో ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్ ఫస్ట్ స్టార్ట్ అయింది అనిల్ రావుపూడి గారితో పటాస్ సినిమా. అక్కడి నుంచి ఇప్పుడు అక్షర దాకా థ్యాంక్ యూ సార్ మీ సపోర్టింగ్. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైఫ్లో మర్చిపోలేను మిమ్మల్ని. అలాగే మా బ్రదర్ చిన్ని గారు, ఆయనకి నాకు లైఫ్ ఫస్ట్ మా వినాయక్ గారు, డైరెక్టర్ వినాయక్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, నేనే అసిస్టెంట్ అంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కాదండి. దోశలు వేసేవారు నాలుగు ఇంట్లో వినాయక్ గారి ఇంట్లో. అలాగే నేను చిన్ని గారికి అక్కడ పరిచయం అవడం, అక్కడి నుంచి మా ఇద్దరి మధ్యన స్నేహం అదంతా పెరగడం, అది అక్షర దాకా తీసుకొచ్చింది. నా జీవితంలో అక్షరకి నాకు సంబంధం లేదండి. ఎప్పుడు నేను అక్షరం మనసు పెట్టి కానీ మైండ్ పెట్టి కానీ ఈరోజు చదువుకోలేదు. చదువుకుంటే ఎప్పటికీ ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఏదేదో మంచి ఉద్యోగం ఏదో చేసుకున్నాను. కాకపోతే చదువుకోలేకపోయినా సరే ఈ అక్షర సినిమాతో నాకు కొన్ని అక్షరాలు నేర్పించి ఈ సినిమాతో నాకు జీవితంతో రుణపడేలాగా ముడిపెట్టే విధంగా చేశారు మా డైరెక్టర్ గారు, మై బ్రదర్, అలాగే ప్రొడ్యూసర్లందరికీ, కెమెరామ్యాన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, వీళ్ళందరూ చాలా బాగా వర్క్ చేశారండి. 100% ఈ సినిమా సక్సెస్ అయిపోద్ది. ఎందుకంటే నా పటాస్ సినిమా కానీ, గీతాంజలి కానీ, రాజుగారి గది కానీ, ఆనందో బ్రహ్మ కానీ, ఇవన్నిటికి నేను ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఈ సినిమా బాగుంటుందేమో, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే లొకేషన్లో తెలిసిపోద్దండి ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ పాజిటివ్ వైబ్రేషన్ కానీ, ఇవన్నీ అర్థమైపోతాయి. దాంతో నాకు మళ్ళీ అక్షర నాకు కనిపిస్తుంది అలాగా ఆ పాజిటివ్ వైబ్రేషన్ లొకేషన్లో 100% ఇది అయిపోతాయి అనేది ఫిక్స్ అయిపోయినండి. నేను అదే డైరెక్టర్ గారికి నిజంగా నేను ఆయన ఎందాక మొదలందరూ అన్నట్టుగా ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే, ఆయన కెమెరా యాక్షన్ అయిన తర్వాత ఆ బీచ్ రోడ్లో షూటింగ్ చేస్తున్నాం, మొత్తం శాప్లేరు అంటున్నాం, వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారో ఏమంటారో వాళ్ళకే తెలియదు. 11 దాటిన తర్వాత ఒకలాగా ఉంటారు వాళ్ళు. అక్కడ యాక్టర్ ఇదేనా ఉండదు, ఎవరైనా సరే భుజం మీద చేయేసి ఆ ఏరా ఏ అడగొన్న వేట నీడిగా ఏదైనా చిన్న ఏదైనా చేంజ్ కనబడ్డదంటే ఇంకా వాళ్ళకి మనకి ఇంకా మరి ఇక అందులో శంకర్ ఎవరు ఆడెవరు ఈడెవరు తెలియదు, ఇంకా అలాగ ఉంటుంది అక్కడ వ్యవహారం. అక్కడ 15 రోజులు షూటింగ్ చేశాడు అండి చేపల మార్కెట్ వైజాగ్. కరెక్ట్గా సాయంత్రం 7:30 షాట్ పెట్టాడండి. ముగ్గురికి షర్ట్లు లేవు, నాకు మధునందనకి సత్యకి ఇప్పేట షర్ట్లు, మోకాళ్ళ మీద కింద కూర్చోవాలి. కరెక్ట్ తెల్లారి 7:30 దాకా మర్చిపోండి, మా మీద షర్ట్లు ఉన్నాయో లేవో తెలియదు ఆయనకి. అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయి తెల్లారి 7 అవును కదా షర్ట్లు వేసుకోలేదు మేము మర్చిపోతే ఈ లోపు దోమలు కేవలం కరిచి కడతలు వచ్చేసి మొత్తం ఒళ్ళు పీపు వాచిపోయి మీ నమస్కారం మీకు ఇన్వాల్వ్మెంట్కి అంటే తర్వాత మేము ఆ సీన్ చూసుకుంటే దోమలు కరిస్తే కరిసే కానీ ఆ సీన్ అవుట్పుట్ వచ్చిందండి థియేటర్లో.
థియేటర్లో కరుపుమై తినొచ్చిన వాళ్ళందరూ కక్కుకుంటారు ఆ సీన్ చూడలేక, నవ్వుకోలేక, వాంతులు చేసుకుంటారు నవ్వుకోలేక. ఇంకా అంత నవ్వు, మరి నవ్వు ఎక్కువైపోతే ఏం చేస్తారో, వాంతులు చేసుకుంటారు కదా, పుల్లివారికి అక్కేస్తారు. ఇంకా అంత గొప్ప సీన్ అది, నవ్వి 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 కుర్చీలు కదిలిపోతాయి. అంత సూపర్ వచ్చింది ఆ సీను. అలాగే చాలా సీన్లు ఉన్నాయి సినిమాలో, మరి అవన్నీ నీ చెప్పకూడదు ఇప్పుడు, రేపు సినిమా చూస్తారు కాబట్టి. ఇక మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీడియా అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఉంటానన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. నేను మళ్ళీ ఇప్పుడే మీ ముందుకి వస్తున్నాను, కానీ లక్ష్మీ సెంటిఆర్ ముందే నన్ను ఈ సినిమాకి చిన్నగా నాకు అవకాశం ఇచ్చారండి. చాలా క్రూషియల్ రోల్. నేను లక్ష్మీ సెంటిఆర్లో ఎలా నా పర్ఫార్మెన్స్తో మీ అందరినీ ఆకట్టుకున్నానో, అలాగే ఈ అక్షరాలో కూడా నా పెర్ఫార్మెన్స్తో మీ అందరినీ డెఫినెట్గా మరో కొత్త కోణం చూపిస్తానని నేను ఖచ్చితంగా అలాగే అనుకుంటున్నానండి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా వ్యవహరిస్తున్న తేజ గారు అండ్ సురేష్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ మూవీ అయినా చాలా క్రియేటివ్గా చేస్తున్నారు, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు. టీజరు, కాన్సెప్ట్ టీజరు, పోస్టరు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్తున్నారు. ఐ థింక్ క్రేజీ అవుతుందని నేను డెఫినెట్గా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చిన్న గారు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను అంటే ఒక సెన్సిబుల్ మూవీ, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఇంత సెన్సిబుల్ మూవీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే నాకు ఈ మధ్యనే ఇంకా దాని వాల్యూ తెలుస్తుంది ఎక్కువ. అంటే నేను చదువుకుంది కర్నూలు డిస్ట్రిక్ట్ విలేజ్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు. సిటీకి వచ్చిన తర్వాత నాకు ఒక 5 ఇయర్స్ బాగున్నాడు అండి చేతన్ అనే అబ్బాయిని నర్సరీ జాయిన్ చేస్తే 1.5 lakhs అట్లా ఫీజు చార్జ్ చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. అలాంటి టైంలో కరెక్ట్ నాకు చిన్ని గారు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒక సెన్సిబుల్ మూవీ చేస్తున్నానని ఫుల్ హ్యాపీ అయ్యి ఎంటైర్ వర్క్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నా వర్క్ చేసామండి. ఎడిట్ ఎడిట్ చూసుకునేటప్పుడు టీం అంతా ఎంత ఎంజాయ్ చేసామంటే మీరు కూడా అలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఇక నన్ను అందరూ ఎరుగుతారు, నేను కూడా యాక్ట్ చేయగలను అనే నమ్మకంతో ఇచ్చే చిన్ని కృష్ణ గారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. టోటల్గా ఈ యూనిట్లో ఉండే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరికి, అన్ని టెక్నీషియన్స్కు నేను చాలా చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మీడియా వాళ్ళకి అందరికీ మరీ మరీ చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది. ఈ పిక్చర్ని దయచేసి మీరు సక్సెస్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మంచి ఆర్టిస్ట్గా మీ ముందు నిలబడాలని ఇండస్ట్రీకి వచ్చాను. సో నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, కమర్షియల్ ఫీమేల్ ఓరియంటెడ్ అండ్ ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ. ఇంత డేరింగ్ డిసిషన్ తీసుకొని ఈ మూవీ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ గారు, సురేష్ గారు, శ్రీనివాస్ గారు, సుమన్ గారు, అందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. బికాస్ చాలా చాలా టఫ్ థింగ్ అన్నమాట, ఒక కమర్షియల్ మూవీ ఒక హీరో పెట్టుకొని చేయడం. ఐ ఫీల్ ఇట్స్ గుడ్ థింగ్, ఏ ప్రొడక్షన్ అయినా చేస్తారు అలా. బట్ ఒక ప్యాషన్తో ఈ మూవీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్ని గారి గురించి అందరికీ తెలుసు, కామెడీలో ఏవన్ అండ్ ఈ మూవీలో అది కూడా ప్లస్ పాయింట్గా ఉంది. సో 3, 4, 5 చాలా యాక్టర్స్ ఉన్నారు కామెడీ చేయడానికి ఈ మూవీలో. సో కాన్సెప్ట్ టీజర్ చూసి అందరూ ఇదేం ఏంటి సీరియస్ మూవీనా అని అనుకున్నారు. డెఫినెట్గా లేదు. ఇప్పుడు టీజర్ చూస్తే మీ అందరికీ తెలిసింది ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. సో అక్షర క్యారెక్టర్లో నన్ను చూసినందుకు చిన్ని గారికి థ్యాంక్ యూ. అండ్ అన్ని యాక్టర్స్ అంత సపోర్టివ్గా అంత ఎంజాయ్ చేసి ఈ మూవీ చేశాము. అది ఈరోజు టీజర్లోనే ఆన్ స్క్రీన్లో తెలుస్తుంది మీ అందరికీ. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు మూవీ కోసం. సో ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యింది, అదే ఎక్స్పెక్టేషన్తో చాలా చాలా మెసేజ్ వస్తున్నాయి. సో మూవీ రిలీజ్ వరకు నేను వెయిట్ చేస్తాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. నా కెరియర్లో అక్షర చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. మీ అందరూ సపోర్ట్ చేయండి, ఒక మంచి మూవీ అంటే మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సో మాతో మీకు కూడా ఉండండి, మూవీ గురించి చాలా పబ్లిసిటీ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు సే మై లుక్ గురించి చాలా చాలా మాటలు అండ్ కాంప్లిమెంట్స్ వచ్చింది. గౌరీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద లుక్. అక్షర ఈరోజు అంత ప్రామినెంట్గా తెలిసినందుకు రీజన్ గౌరీ. సో
కొన్ని రోజుల్లో మీ ముందు థియేటర్లో వస్తాం, ఇప్పటి వరకు వెయిట్ చేద్దాం, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హార్ట్ వెల్కమ్ అండి. మేము ఈ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనుకున్న వెంటనే ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అని అన్నప్పుడే ఒక కొత్తగా వెళ్దామని ఒక కాన్సెప్ట్ టీజర్తో మేము లాంచ్ చేసామండి. అక్కడ నుంచి మాకు వెరీ పాజిటివ్ వచ్చింది. వాట్ ఎవర్ ఈ లిరిక్ వీడియో కానీ అండ్ మోషన్ పోస్టర్ కానీ, ఇప్పుడు కొత్తగా మేము ఈ టీజర్ లాంచ్ చేసిన తర్వాత అందరూ కూడా చాలా ఇనోనమస్గా చాలా బాగుంది టీజర్ అని చెప్పి అందరూ విష్ చేయటం, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ టీజర్ లాంచ్కి ఎవరా ఎవరా అని అనుకున్న టైంలోనే మేము ఒక ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ టీజర్ లాంచ్ చేద్దామని అనుకున్నప్పుడు మా డైరెక్టర్ చిన్నీ గారిని అడగటం జరిగింది. సో ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఈ ఇయర్ స్టార్టింగ్లోనే పొంగల్కి మీకు అందరికీ తెలుసు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్స్తో F2 బ్లాక్ బస్టర్ సినిమా నెంబర్ 1 గ్రాసర్గా మొత్తం ఎంటైర్ ఏపీ తెలంగాణ అండ్ సీడెడ్ ఎంటైర్ వరల్డ్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిన F2 చిత్రం డైరెక్టర్ మా అనిల్ రావుపూడి గారికి వెరీ వెల్కమ్ అండి. సో మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రీ మధుర శ్రీధర్ రెడ్డి గారికి అండ్ అలాగే మా ఆర్టిస్టులు నందిత శ్వేత గారు, శ్రీతేజ్ గారు, కంచిరపాలెం రాజు గారు, మాణిక్యం రెడ్డి గారు, అలాగే శివశంకర్ మాస్టర్, సత్య ఇక్కడ లేడండి, అందరూ షూటింగ్ హెక్టిక్ షెడ్యూల్స్లో బిజీగా ఉన్నారు. సో ఇంత హాట్ టైంలో కూడా అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం, మా టీజర్ని ఇలా ప్రమోట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా DOP పెళ్లి చూపులు అండ్ జయమ్ నిత్యమరం చేశారు, ఆయన కూడా కథ నచ్చి బాగా విజువల్ మేకింగ్లో సైడ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మమ్మల్ని అలా షూట్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబిల్ గారు, ఆయన ఫస్ట్ నుంచి ఆయన చేసిన మ్యూజిక్ కానీ BGMs కానీ ఎక్స్ట్రాఆర్డినరీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే మా ఎడిటర్ సత్య గిదుటూరి ఆయన ఇక్కడ లేరు, మల్లీరావ ఫిల్మ్కి చేశారు. అలాగే తోటి మా కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి అండ్ సుమంత్ అందరికీ హార్ట్ వెల్కమ్. అలాగే మా హీరోయిన్ని ఫస్ట్ లుక్ నుంచి ఎలాగా దీన్ని ప్రమోట్ చేయాలి ఏంటి అని ఒక డిఫరెంట్ లుక్తో ట్రై చేద్దాం అన్నప్పుడు మాకు గౌరీ నాయుడు అని ఒక మా కాస్ట్యూమ్ డిజైనర్ ఫస్ట్ నుంచి మా కథకి మమ్మల్ని నమ్మి మాతో ట్రావెల్ అవుతూ హీరోయిన్ ఎలా చూపించాలి, ఏ లుక్లో చూపించాలి, ఇలా డిఫరెంట్గా ప్రతి లుక్కి ఒక కొత్త దీన్ని తీసుకొచ్చి ఈరోజు మీ అందరికీ ఇలా కొత్త ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో అన్నిటికీ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నుంచి కాస్త పొలిటికల్గా గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ అనలైజ్ చేయడం కొంచెం ఇంట్రెస్ట్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నమాట. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఎడ్యుకేషన్ పాలసీలు, మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీలు ఎలా ఉన్నాయి ఏంటి అని జస్ట్ ఐ వాజ్ రీడింగ్. సో హైయర్ ఎడ్యుకేషన్ పాలసీలో క్లారిటీగా ఉంది కానీ 10th క్లాస్ వరకు ఇంటర్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ లాడ్ ఆఫ్ మనీ, బట్ ఏంటి పాలసీలలో కొంచెం క్లారిటీ తక్కువ ఉంది అని నాకు పర్సనల్ అనిపించింది. సో ఐ వాజ్ రీడింగ్ మోర్ అండ్ మోర్. సో ఈ లోపల అహితేజ నిన్న చూపించాడు ట్రైలర్ టీజర్. సో నాకు ఇమ్మీడియట్గా ఇట్ కాట్ మై అటెన్షన్, ఐ రియల్లీ లవ్ ద టీజర్. అంటే ఏదో వీళ్ళు ఒక మంచి పాయింట్ని తీసుకొని చర్చిస్తున్నారు అని నాకు క్లారిటీగా అర్థమైంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్, నిజంగా చాలా బాగుంది టీజర్. సో కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. పర్సనలీ అహితేజ అండ్ సురేష్ ఆర్ లైక్ మై బ్రదర్స్. మంచి సినిమాల విషయంలో చాలా మంచి జడ్జ్మెంట్ ఉంటుంది, వాళ్ళ జడ్జ్మెంట్ నేను ఎప్పుడు నమ్ముతాను. సో వాళ్ళు ఈ సినిమా కోసం, ఈ స్క్రిప్ట్ కోసం, ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ, ఈ స్టేజెస్ అన్నీ నేను పర్సనల్గా చూశాను. ఐఎమ్ ష్యూర్ దే మస్ట్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఒక విలేకరి కలం నుంచి వచ్చే అక్షరం వేల మందిని చైతన్యపరుస్తుంది. ఒక వివేకవంతుడు నేర్చుకున్న అక్షరం ఒక వందల మందికి జ్ఞానాన్ని పంచుతుంది. ఒక రచయిత రాసుకున్న అక్షరం ఈ తెర ముందున్న మీలాంటి చాలామందిని ఆలోచింపజేస్తుంది, రంజింపజేస్తుంది. సో అలాంటి అక్షరానికి సమాజంలో చాలా బాధ్యత ఉంది, విలువ ఉంది. సో ఆ అక్షరాన్నే టైటిల్గా పెట్టి సో ఈరోజు మీ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఒక మంచి ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం, ముందు నిర్మాతలకి, సో సురేష్ గారికి అండ్ తేజ గారికి, అలాగే పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి, ముఖ్యంగా నందిత శ్వేత.
సో తను మంచి యాక్ట్రెస్, ఎక్కడికి పోతా వచ్చిన వాడి సినిమా కూడా చేశాను. సో తను కూడా ఈ సినిమాలో టీజర్ కానీ అన్నింటిలో కానీ చాలా ప్రామినెంట్గా కనబడుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్వేత. సో ఇలాంటి ఒక గొప్ప కథని మన ముందుకు తీసుకొస్తున్న నా మిత్రుడు చిన్నకృష్ణ గారికి ఇక్కడ రా. సో ఇందాక చెప్పినట్టు తమన్నా అని చెప్పాడు. సో ఒక 20% 30% నా రియల్ లైఫ్లో ఫ్రస్ట్రేషన్తో పాటు ఇతను ఫ్రస్ట్రేషన్ కూడా ఉండిండొచ్చు. సో ఎందుకంటే చిన్నకృష్ణ నాకున్న ఇండస్ట్రీలో చాలామంది మిత్రుల్లో చాలా ముఖ్యమైన ఫ్రెండ్ నాకు చిన్నకృష్ణ గారు. ఎందుకంటే నేను డైరెక్టర్ అవ్వాలని నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్, నా వెల్విషర్స్ ఎంతమంది అనుకున్నారో వాళ్ళకంటే బాగా ఎక్కువగా అనుకున్న వ్యక్తి చిన్నకృష్ణ. పటాస్ అనే కథ రాసుకొని ఎవరితో తీయాలి అంటే, నేను కళ్యాణ్ రామ్ గారిని కలవక ముందు ప్రాసెస్లో నాకు ఒక ప్రొడ్యూసర్ని పరిచయం చేసి, ఒక సోలో ప్రొడ్యూసర్ వంశీ గారిని పరిచయం చేసి ఆ సినిమాని ఆల్మోస్ట్ టేకప్ చేయబోవటంలో చాలా కీ రోల్ పోషించాడు. సో అంత మంచి మనసున్న వ్యక్తి. సో అందుకే నేను చిన్నకృష్ణ ఎన్ని సినిమాలు తీసినా బాగా ఆడాలని ప్రతిరోజు కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. మధ్యలో ఒకసారి వచ్చి అన్నాడు, తమ్ముడు చేద్దామో ఏంటి సినిమా ఆపేనా, ఎందుకంటే ఇది మంచి ఆర్టిస్ట్ చిన్నకృష్ణ, తనలో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. నేను చాలాసార్లు నా సినిమాలో పెడదాం అనుకుని మిస్ అయిపోయాను. నేను పెడదాం అనుకున్న టైంకి ఒక సినిమాతో వస్తాడు. అందుకని నేను అప్పుడు చెప్పాను, ఒక సినిమా ఆడటం ఆడకపోవటం అనేది ఆ ప్రయత్నం ఫెయిల్ అయినట్టు కానీ ఆ మనిషి ఫెయిల్ అయినట్టు కాదు. సో ప్రయత్నం చేస్తూనే ఉండాలి, బట్ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా చిన్నకృష్ణకి మంచి సినిమా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ అక్షర అనే ఫిలిం వాళ్ళ కెరియర్లో కానీ వాళ్ళు పనిచేసే సినిమాలో కానీ ఒక మంచి ల్యాండ్ మార్క్గా మిగిలిపోవాలని కోరుకుంటూ, సో వచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా విషెస్ తెలియజేస్తూ, శ్రీధర్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను ప్రతి కథ వైజాగ్లో రాసుకుంటాను. ఫస్ట్ వెళ్ళి అక్కడ మొదలెడతాను నేను ఏ సబ్జెక్ట్ అయినా, పటాస్ నుంచి కూడా. సో ఇది నా ఆక్టోపస్. ఆక్టోపస్ అంటే ఏదో సరదాగా వస్తాడు, కథ వినేస్తాడు. సో ప్రతి సినిమా అండర్ మేము కుకింగ్ చేసేటప్పుడే వినేస్తాడు. వినేసి ఆ టాక్ ఎగ్జాక్ట్గా చెప్పెళ్తాడు, ఈ సినిమా ఇంత ఇంత అని చెప్పి వెళ్ళిపోతాడు. మరి ఇప్పటి వరకు అది ఫెయిల్ అవ్వలేదు. నా ఆక్టోపస్ ఇది. సరిలేరు, నీకెవరు, 200 కోట్లు కలెక్ట్ చేస్తుందండి కథ. నేను విన్నాను, అన్ని కథలు విన్నాను. ఎట్టు రిలీజ్ అవ్వకముందు చెప్పాను, తిరుపతిలో ఉన్నాడు, సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందండి ఊరికానా అన్నాడు. కొందైన తర్వాత మళ్ళీ అతనే ఫోన్ చేశాడు, పార్టీ ఉంది రా అన్నాడు. ఏం లేదండి, ఇద్దరం కూల్ డ్రింక్, ఇద్దరికి సగం సగం ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఎందుకే అంటున్నాను సార్, మీడియా మిత్రులు అందరున్నారు కదండి, అనిల్ ఎంత దిగుతాడు ఎంత సంపాదిస్తాడు కాదు, అనిల్ బాగుంటే చాలామంది బాగుంటారు. ఎందుకంటే అతను చెప్పడం బయటికి ఎంతమందికి హెల్ప్ చేస్తాడు అన్నది. థ్యాంక్ యూ. అక్షర ఇది ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్.